వైఎస్ విజయమ్మ ఐదు పేజీల లేఖ రాశారు ఆ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది ప్రధానంగా మూడు మీడియాలను టార్గెట్ చేసుకుంటూ అంటే ఈనాడు ఈటీవీ అలాగే ఏబిఎన్ టీవీ ఫైవ్ అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అంటే ఈ మూడు మీడియా సంస్థలను టార్గెట్గా చేసుకుని ఆమె ఒక లేఖ రాశారు తమ కుటుంబాన్ని చంద్రబాబు గారి సపోర్టుతో టార్గెట్ చేస్తున్నాయి ఈ మీడియాలు అనేది ప్రధానంగా ఆమె రాసిన లేఖ యొక్క సారాంశం కుటుంబంలో ఏదో చీలికలు ఏర్పడ్డాయని షర్మిల గారు పక్క రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం కుటుంబంలో ఉన్న విభేదాలే అంటూ తరచూ కథనాలు రాయడం తాజాగా సునీత గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వైఎస్ రెడ్డి గారి విషయంలో తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు హత్య చేస్తుంది ఎవరు అనే దాని మీద ఇంకా బయటికి రాలేదు అని దాన్ని కూడా కొంచెం రాజకీయంగా ఉపయోగపడ్డం అంటే కుటిల రాతలు రాయడం ఎంతవరకు సమంజసం అని పలు అంశాలను ప్రస్తావిస్తూ ఐదు పేజీల బహిరంగ లేఖను రాశారు వైఎస్ విజయమ్మ ఇప్పుడు దాని మీదే చర్చ జరుగుతోంది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఆ లేఖ అంటే దయచేసి ఇటువంటి కుటిల రాతలు రాయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అనేది పాదయాత్ర సమయంలో ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఆయన ఏంటనేది అర్థమైపోయింది అలాగే తన బాబాయ్ హత్యకు సంబంధించిన కేసు విషయంలో కూడా సిబిఐ విచారణకు అప్పచెప్పిన నేపథ్యంలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయి ఈ లోపలనే కుటిల రాజకీయాలు అయితే చేయొద్దు అంటూ ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ లేఖలో ప్రధానంగా వ్యక్తిగతంగా అంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారి సపోర్ట్తో అందుకంటే ఆమె చాలా స్పష్టంగా రాశారు ఇక్కడ ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నాయో ఈ మీడియా సంస్థలు దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనమో తెలియదు కానీ చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు కాబట్టి వీరికి ఇంకా మిగిలిన దారేం లేదు అందుకే అసత్యాలు కట్టుకథలతో వైఎస్ఆర్ కుటుంబం మీద పడాలనే నిర్ణయంతో గడిచిన ఏడాదికి ఇలాంటి రాతలు ఎక్కువైపోయినాయి రాష్ట్రపతి జగన్ ఏం మాట్లాడుకున్నారు ప్రధాని జగన్ ఏం మాట్లాడుకున్నారు అని వారిద్దరి మధ్య వీరే ఉన్నట్టుగా వన్ టు వన్ సంభాషణలు కూడా ఏవో ఊహించేసుకొని దాన్ని న్యూస్గా ప్రింట్ చేసేసి పత్రికలతో అలాంటి వార్తలను పట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టేసి పార్టీలతో మా కుటుంబం గత నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది అసత్యాలు ఇంతగా నమ్ముకుని పత్రికల్ని పార్టీల్ని నడుపుకునే కంటే వీరంతా వేరే ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆమె లాస్ట్లో ఒక పంచలేలా కూడా వేశారు అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయం గారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మీడియా సంస్థలను తమ కుటుంబాన్ని టార్గెట్ చేయడం పట్ల ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ అదే సమయంలో తాజాగా సునీత్ గారు కూడా బయటికి రావడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం ఈ పత్రికలు వీటన్నిటిని నిలదీస్తూ దీని వెనక చంద్రబాబు గారికి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఇలా మమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల ప్రజలు ఆలోచించుకోవాలి అనేది కూడా ఆమె ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకు అని చెప్పాలి లేకపోతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి